నాటోలో చేరే అంశంపై వెనక్కి తగ్గుతాం, యుద్ధం ఆపి చర్చలకు రావాలన్న ఉక్రెయిన్. ఉక్రెయిన్లో భారత ఎంబసీ కీలక సూచన, ముందస్తు సమన్వయం లేకుండా సరిహద్దుల్లోకి వెళ్లొద్దని సూచన. ఉక్రెయిన్ నుంచి భారతీయుల తరలింపు వేగవంతం, ముంబై నుంచి బుచారెస్ట్ బయలుదేరిన విమానం. దేశం విడిచేందుకు నిరాకరించిన జెలెన్స్కీ, కీవ్లోనే ఉన్నట్టు సెల్ఫీ వీడియో. మరి కాసేపట్లో కేంద్ర కేబినెట్ భేటీ, ఉక్రెయిన్లో ప్రస్తుత పరిస్థితులపై సమీక్ష. అధికారులు చెప్పిందొకటి, సర్కారు చేసిందొకటి. ఏపీలో జిల్లాల విభజనపై కమిటీ ప్రతిపాదన గాలికి. సర్పంచులకు నిధులు లేవు, విధులు లేవు, పెత్తనం చలాయిస్తున్న జగన్ సర్కార్. కృష్ణలంకలో కేసీఆర్ ఫ్లెక్సీల తొలగింపు, వైసీపీ ఫ్లెక్సీలు తొలగించాలన్న పవన్ అభిమానులు. స్థానిక సమస్యలపై నేటి నుంచి కాంగ్రెస్ పోరుబాట, మన ఊరు మన పోరు పేరుతో సభలు. విజయవాడ సచివాలయ కార్యదర్శులపై వైసీపీ నేతల బెదిరింపులు, మాజీ కౌన్సిలర్ చోరగుడి రవికాంత్పై టూ టౌన్ పిఎస్ లో కేసు. మదనపల్లిలో ఎన్ఐఏ సోదాలు, అదుపులోకి మాజీ మావోయిస్ట్ అంజీ. నాంపల్లి బీజేపీ కార్యాలయంలో పార్సల్ కలకలం, అబిడ్స్ పోలీసులకు ఫిర్యాదు. ఆశావర్కర్ ఇంటి ముందు ఆడ శిశువు, బయారం మండల కేంద్రంలో దారుణం. తిరుమల శ్రీవారికి 16 లక్షల కారు విరాళం, టీటీడీ ట్రాన్స్పోర్ట్ అధికారులకు అప్పగింత. వివేకా హత్యపై జగన్ ఫ్యామిలీ నైతిక బాధ్యత వహించాలి, భవిష్యత్తులో ఇది మరింత ప్రమాదకరమన్న సిపిఐ నారాయణ. తణుకు విమాక్స్ థియేటర్లో అభిమానుల అత్యుత్సాహం, పరిమితికి మించి థియేటర్లోకి రావడంతో ఫర్నిచర్ ధ్వంసం. మిలాన్ 2020కి సిద్ధమైన విశాఖ తీరం, కనువిందు చేయనున్న ఆర్మీ విన్యాసాలు. జగ్గంపేటలో గేదెల దొంగతనం, దేహశుద్ధి చేసి పోలీసులకు అప్పగింత. ఆరోగ్య మౌలిక సదుపాయాలపై ప్రధాని ఫోకస్, వన్ ఇండియా వన్ హెల్త్ దిశగా అడుగులు. 11,000కు దిగివచ్చిన కరోనా కేసులు 1.01% రోజువారీ పాజిటివిటీ రేటు.